ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैवा नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जायो मुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवतसेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिके मनमु वामनदेवुडु జనించడానికి ముందు బలి మహారాజు చరిత్ర గత కొన్ని ఆదివారాలుగా చర్చించుకుంటున్నాము మనము బలి మహారాజు ఏ విధంగా దేవతలని ఓడించి స్వర్గాన్ని జయించారు బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం భృగువంశీయుల ఆశీర్వాదంతో ఆ తర్వాత అదితిథిమాత ఆ చాలా బాధపడుతుంది ఆమె దేవతలకు మాత తన భర్త యొక్క మన భర్త కశ్యపముని యొక్క ఆశీర్వాదంతో ఆయనని గురువుగా స్వీకరించి పయోవ్రతాన్ని పాటించి ఆమె భగవంతుని అనుగ్రహాన్ని పొంది భగవంతుడే స్వయంగా ఆమెకు దర్శనం ఇస్తారు ఆ విధంగా భగవంతుడి దర్శనం ఇచ్చిన తర్వాత ఆమెకు మాట ఇస్తారు ఆమె భగవంతుడే ఆమె గర్భంలో జనించి అంతకు ముందు ఆమె పుత్రులైన దేవతల్ని నేను రక్షిస్తాను అని ఆయన మాటిస్తారు ఆ విధంగా భగవంతుడు ఆ ఆమెకు దర్శనం ఇచ్చిన తర్వాత భగవంతుడే ఒక అంశ రూపంలో ఆ కశ్యప మహాముని యొక్క శరీరంలోకి ప్రవేశిస్తారు ఆ తర్వాత ఆ ఈ రోజు మనకి వామనదేవుడు జన్మిస్తారనమాట అతిథి మాత గర్భంలోకి వెళ్ళారు అని తెలుసుకోగానే బ్రహ్మదేవుడు వచ్చి ఆయన్ని స్థుతించారు తర్వాత ఈ రోజు మనం వామన దేవుణ్ణి ఏ విధంగా జన్మించారు తర్వాత ఏం జరిగింది అనేది ఈ రోజు మనం చర్చిద్దాము అయితే వామన దేవుడి గురించి ఆ మనకి మామూలుగా దశావతార స్తోత్రాన్ని ఇంతకు ముందు మనము జయదేవ్ గోస్వామి రాసించిన ద దశావతార దశావతార స్తోత్రాన్ని గురించి ఇంతకు ముందు చర్చించాము ఆ జయదేవ్ గోస్వామి జీవిత చరిత్రను కూడా చర్చించాము అయితే అందులో దశావతార స్తోత్రంలో వామన దేవుడికి సంబంధించిన ఒక చరణం ఉంటుంది అది ఒకసారి మనం ఈరోజు ఆ చూద్దాము బలి బుత వామన పదన జన కేశవ కేశవధత నరహరి కేశవద్రూత వామన జయ జగదీషరే జయ జగదీశ హే మనకి దశావతార స్తోత్రంలో అందరి విష్ణు అవతారాలందరినీ గురించి స్థుతిస్తూ జయదేవ్ గోస్వామి ఒక స్తోత్రం రాశారండి అందులో మనకి ఇది వామనదేవుడికి సంబంధించిన చరణము అందులో ఏం చెప్తున్నారంటే వామనదేవుని గురించి జయదేవోస్వామి చెల్లయసి విక్రమణి చెలయసి అంటే ఆ చెలసి చెలయసి అంటేనే ఆ మోసం మోసం చేస్తున్నారు భగవంతుడు బలి మహారాజుని మోసం చేస్తూ ఆయనని ఉద్ధరిస్తున్నారు అనమాట అంటే మనకి అది బయటికి చూస్తే ఆయన తెలియకుండా భగవంతుడిని తెలియకుండా ఆ మూడు అడుగుల నేలని ఆ తీసుకొని తర్వాత ఆయన నిజ స్వరూపాన్ని చూపించారు కదా అది ఇక్కడ చెల్లయసి అని చెప్తున్నారనమాట ఆ జయదేవ్ గోస్వామి చెల్లయసి విక్రమణే బలి అద్భుత వామన ఆ విధంగా ఆ భగవంతుడు ఎవరి కోసం ఆ చే ఆ మోసం చేశారంటే బలి మహారాజు కోసం అదే విధంగా ఆయనని ఉద్ధరించడం కోసం ఆయన అవతరించి ఆయననే మోసం చేసి ఆయనని ఆ చివరికి ఆ భగవంతుణ్ణి భగవంతుణ్ణే ఆ మెచ్చుకునే విధంగా ఆ గొప్ప భక్తులలో ఆయనకి స్థానాన్ని ఇచ్చారనమాట భగవంతుడు బలి బలిమహారాజ్కి ఆ విధంగా ఉన్నారు బలి మహారాజు అని అద్భుత వామన అని చెప్తున్నారు ఇక్కడ ఇంకొకటి పద నకహ అంటే పదము అంటే పాదాలు నకాలు అంటే ోర్లు అనమాట ఎందుకు చెప్తున్నారు ఇక్కడ ఇవి అంటే భగవంతుడి యొక్క పాదాలలోనే ఉండే ఆ గోర్లను గురించి ఇక్కడ వివరిస్తున్నారు అన్నమాట ఎందుకంటే భగవంతుడు వామన రూపం తీసుకున్న తరువాత ఆయన మూడడుగుల నేలని అడుగుతారు కదా మూడడుగుల నేల ఆయన ఇచ్చిన తర్వాత ఒక్కసారి ఆయన అమాంతము అనంతంగా పెరిగిపోతారు ఆయన మొదటి అడుగుతోనే భూమిని కింది పాతాళ లోకాలను అన్నిటిని కూడా ఆక్రమించేస్తారు రెండవ పాదంతో ఆయన మొత్తం ఆకాశాన్నే ఆ అనమాట మొత్తం ఆకాశాన్నే ఆ ఒకే ఒక అడుగుతోని ఆయన కొలిచే విధంగా అంత విధంగా విస్తరిస్తారు అప్పుడు ఈ మన భౌతిక జగత్తుకి ఆధ్యాత్మిక జగత్తుకి మధ్యలో ఆ మొత్తము అన్ని తత్వాలు కూడా పొరలుగా ఉన్నాయని మనం ఇంతకు ముందు భాగవతం మొదటి స్కందంలో చర్చించాము ఆ విధంగా ఏడు రకాల పొరలు ఉన్నాయంట భౌతిక జగత్తుకి ఆధ్యాత్మిక జగత్తుకి ఆ ఏడు రకాల పొరలు కూడా ఒకదానికంటే ఇంకొకటి పది రెట్లు పెద్దగా ఉంది అంత పెద్దగా ఉన్న వాటన్నింటినీ భగవంతుడు ఆయన పాద పద్మాలలోని బొటనవేలి యొక్క గోరు తగలగానే ఆధ్యాత్మిక జగత్తుకి భౌతిక జగత్తికి మధ్యలో ఆ ఒక రంధ్రం అనేది పడింది అన్నమాట అప్పుడు అక్కడ నుంచి ఆధ్యాత్మిక జలము భూమి మీదికి వస్తుంది అదే గంగా జలం అందుకే ఆ విధంగా ఆ గంగా జలం అనేది భూమి మీదికి వచ్చింది అందుకని పదనకహ నీర జనిత అని చెప్తున్నారు అంటే ఆయన ఆ విధంగా గంగా జలాన్ని భూమి మీదికి తీసుకొని వచ్చి ఈ భూమిలో ఉన్న జలులందరినీ కూడా ఆయన పావనం చేశారు అందరినీ కూడా ఆ పావనం చేశారంటే ఏంటంటే పవిత్రం చేశారనమాట దీనికి కారణం ఎవరు వామన దేవుడే మనందరినీ ఉద్ధరించినా ఈ విధంగా గంగా జలం భూమి మీదకి రావడానికి ఆయనే కారణమైన దీనికి మొత్తం బలి మహారాజు కోసం వామనదేవుడు ఆ అవతారం తీసుకొని భూమి మీదికి రావడమే కారణం అనమాట ఈ విధంగా మనకు గంగా నది రావడానికి గంగా జలము ఆధ్యాత్మిక జలముని మనమందరము స్పృజించడానికి మళ్ళీ ఆ త్రాగడానికి మనమందరం పవిత్రం అవ్వడానికి కారణము బలి మహారాజు ఏ విషయానికైనా గొప్ప భక్తు భక్తులే ఏ విధంగా కారణమవుతారో గంగా జలం మనందరికి రావడానికి కూడా వెనక గొప్ప భక్తుడు బలి మహారాజు ఉన్నారనమాట బలి మహారాజు ఎవరండి ఆయన గొప్ప భక్తుడు మహాజనులలో ఒకరు మహాజనులు అని మనం ఇంతకు ముందు చర్చించాము భీష్మస్థుతి చేసినప్పుడు పన్నెండు మంది మహాజనులు ఉన్నారని ఆ పన్నెండు మంది మహాజనులలో ఆ ఇద్దరు మహాజన్లు ఆ హిరణ్య కష్పుడి ఫ్యామిలీ నుంచే ఉన్నారనమాట హిరణ్య కష్పుడి యొక్క పుత్రుడు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడి యొక్క పుత్రుడు వీరోచితుడు ఆయన యొక్క పుత్రుడు బలి మహారాజ్ అనమాట ప్రహ్లాదుడు మళ్ళీ పన్నెండు మంది మహాజన్లలో ఆయన ఉన్నారు మళ్ళీ బలి మహారాజు కూడా ఉన్నారనమాట వాళ్ళు పుట్టింది రాక్షస జన్మ అంటే రాక్షస కులంలో ఇద్దరు జన్మించినా కాని వాళ్ళు భగవంతుని ఆ భక్తిలో ఎంత అగ్రగణ్యులు అయ్యారంటే ఎవరికైనా ఆ మహాజనులంటే భగవంతుణ్ణి చేరడానికి ఒక భక్తుడికి ఏ విధమైన అర్హతలు ఉండాలి అనేది జ్ఞానము పూర్తిగా తెలిసిన వాళ్ళల్లో ఒకళ్ళు అనమాట అంత గొప్ప భక్తులలో స్థానాన్ని సంపాదించాలి రాక్షసులు అయ్యుండి వీళ్ళు ఈ మహాజన్లలో ఎవరెవరు ఉన్నారండి శివుడు ఉన్నారు నారద మహాముని ఉన్నారు భీష్మదేవుడు ఉన్నారు యమధర్మరాజు ఉన్నారు మళ్ళీ సనత్ కుమారులు వీళ్ళందరితోని స్థానాన్ని కలిగి ఉన్నారు ఆ కలిసి స్థానాన్ని కలిగి ఉన్నారు ప్రహ్లాద్ మహారాజు బలి మహారాజు అంటే మనం ఎక్కడ పుట్టినా అసురుల కులంలో పుట్టామా మళ్ళీ మనం దేవతల కుటుంబంలో పుట్టామా అనేది మనకి సంబంధం లేదనమాట ఎక్కడ పుట్టినా ఎటువంటి పరిస్థితుల్లో మనం జన్మించినా కానీ భగవంతుడి భక్తులమైతే మనకు ఎలాంటి స్థానాన్ని భగవంతుడి ఇస్తారు అనేది మనము ఈ బలి మహారాజును చూసి తెలుసుకోవచ్చు అనమాట పోని ఆయన మనం చాలా మంది అపోహ ఏ విధంగా ఉంటుందంటే భగవంతుడి భక్తుడు అవ్వాలి అంటే వాళ్ళు ఎంతో ఆర్తులై ఉండాలి వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉండాలి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండాలి అప్పుడే ఆ వాళ్ళు గొప్ప భక్తులు అవుతారని అపోహ చాలా మందికి అదేంటండి మీరు ఆ ఏకాదశి చెయ్యట్లేదా మీరు గుడికి రారా ఆ మీరు భగవంతుడు నామస్మరణ చెయ్యరా అంటే ఎందుకండి మాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు ఇప్పుడు ఎవరు పోతారు అక్కడికి ఇప్పుడు అంత టైం ఎవరికి ఉంది అంట అదే గనక వాళ్ళకి సమస్య వస్తే పరిగెత్తుకుని వస్తారనమాట ఆ విధంగా ఈ మొత్తం విశ్వానికి రాజు బలి మహారాజు ఆయన దానం చేసినప్పుడు మొత్తం విశ్వాన్ని దానం చేశారు అందుకే ఆయన మొత్తం విశ్వాన్ని తన పాదాలతోని కొలిచాడు కొలిచాడనమాట వామనదేవుడు మనము ఎంతో చిన్న చిన్న కొంచెము జ్ఞానం ఉన్న కొంచెం బ్యూటీ ఉన్నా కొంచెం ధనం ఉన్నా మనము ఎంత ఆ మిడిసిపడతామో ఆ మామూలుగా ఇప్పుడు సామాన్యమైన భౌతికమైన వాదులు వాళ్ళు చూసి తెలుసుకోవాలన్నమాట భగవంతుడిని చూసి ఆ ఇలాంటి గొప్ప భక్తుల్ని చూసి ఎంత ఎన్ని విషయాలలో వాళ్ళకి ఎంత అర్హత ఉన్నా కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఆ అనవసరమైన గర్వాన్ని చూపించలేదన్నమాట ఆ విధంగా బలి మహారాజు భగవంతుడి యొక్క గొప్ప భక్తుడు మనకి ఆ గత కొన్ని వారాలుగా చర్చించుకున్న దాని ప్రకారంగా భగవంతుడు ఎందుకు వచ్చాడండి అదితి మాతకి ఆయన ఆ ఆమె చేసిన పయోవ్రతానికి ఆయన ఆ సంతోషించి ఆమెకు వరం ఇచ్చారు నేను నీ కడుపున పుత్రునిగా జన్మిస్తాను మనకు తెలిసిన కారణం అది ఒక్కటే కానీ ముఖ్యమైన కారణం ఏంటి అంటే బలి మహారాజు కోసమే భగవంతుడు భూమి మీద ఆవిర్ ఆవిర్భవించారు వామనదేవుని రూపంలో బలి మహారాజుని ఉద్ధరించడం కోసం ఆయన కోసం మాత్రమే ఆయన ఆ భూమి మీదకి వచ్చారనమాట అంత గొప్ప భక్తుడు బలి మహారాజు ఇంకా అది ఒక కారణమైన ఆయన ఆ అదితి మాతను కూడా అనుగ్రహించారు అనుగ్రహించి వాళ్ళ ఇంటిలో జన్మించారు చిన్న పుత్రుడిగా వాళ్ళతో పాటు కొంతకాలం ఆయన కూడా వసించారు కొంతసేపు కొంతకాలం అని కూడా చెప్పడానికి లేదు ఎందుకంటే ఆయన వెంటనే బలిమహారాజ్ని దగ్గరికి వెళ్తారనమాట ఏ విధంగా యశోదా మాతని అనుగ్రహించారో భగవంతుడు అదే విధంగా ఇక్కడ అదితి మాతని కూడా అనుగ్రహించారు కానీ మాత యొక్క అంత అర్హత ఎవరికీ లేదనమాట ఆమెతోని చాలా సంవత్సరాలు భగవంతుడు కలిసి ఉండి ఆమెతోని ఎన్నో లీలల్ని చేశారు భగవంతుడైనా కానీ ఒక చిన్న పిల్లవాడ్ల యశోదా మాత ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకున్నారనమాట కానీ ఇక్కడ అదితి మాత గృహంలో ఎక్కువ సమయం భగవంతుడు లేరు ఆయన జన్మించగానే ఆ ఒక బ్రాహ్మణుడి రూపంలో ఒక మూడు అడుగులో రెండడుగులో ఆ ఆ వయసుకి వెంటనే వచ్చేశారనమాట ఆ చిన్న బ్రాహ్మణుడి రూపంలోకి వచ్చారు ఆయన ఇంకా అక్కడ వాళ్ళతో కలిసి నివసించలేదు ఆ విధంగా వెంటనే అక్కడి నుంచి బలి మహారాజు ఎక్కడ యజ్ఞం చేస్తున్నారో అక్కడికి వెళ్లారనమాట అక్కడికి వెళ్ళడానికి ఎవరు ఆయనని ఏమి ఆహ్వానించలేదు బలి మహారాజు కాని ఇంకెవరు కానీ ఆయన ఆహ్వానించలేదు ఆహ్వానించకపోయినా భగవంతుడే తనంతట తానుగా ఆ యజ్ఞ స్థలికి వెళ్ళారు ఆయనని అనుగ్రహించడానికి భగవంతుడికి ఆ అంత ప్రేమ అనమాట భక్తుల్ని ఆయన ఆహ్వానం లేకపోయినా ఆయన అనుకుంటే వెళ్తారు ఆయన అదే కాని మనం ఆహ్వానం ఇచ్చినా గాని మన దగ్గరికి రారన్నమాట మనము అంత మన మనసు కూడా అంత శుద్ధమైతే అప్పుడు భగవంతుడు ఆ మనని కూడా చూస్తారు ఆ విధంగా ఆయన ఆహ్వానించకపోయినా ఆయన దగ్గరికి వెళ్ళారు ఆహ్వానించిన తర్వాత ఆయన అక్కడికి వెళ్ళ వెళ్ళిన తర్వాత అందరికీ భగవంతుడే వచ్చాడని తెలియకపోయినా ఆయనని చూసి ఈయన చాలా గొప్పవాడు ఎవరు అని చూస్తున్నారనమాట ఆయన వెళ్ళిన తర్వాత ఒక బ్రాహ్మణుడు వచ్చాడని ఆయన గొప్ప రాజు ఏనికి రాజండి మొత్తం బ్రహ్మాండానికే రాజు అలాంటి వాడు మా ఒక వచ్చిన ఒక చిన్న బ్రాహ్మణుడికి పాద పద్మాలను కడిగి ఆ నీటిని ఆయన తల మీద చల్లుకున్నారనమాట ఇప్పుడు మనం చూడండి ఎంత కొంత ఎంతో కొంత ధనం రాగానే అసలు ఎవరిని లెక్క చేయని పరిస్థితుల్లోకి మనం వచ్చామన్నమాట ఆ ఎవరిని లెక్క చేయరు అక్కడ చూడండి బ్రహ్మాండానికి రాజు అయినా ఒక బ్రాహ్మణుడు వచ్చాడు అని తెలిసి ఆయన బ్రాహ్మణుడు కూడా ఆకారంలో కానీ ఆయన ఎక్కువ ఏమీ మాట్లాడలేదు ఆకారంలో పెద్దగా లేరు ఆయన జ్ఞానాన్ని చూపించలేదు మళ్ళీ ఏమీ చూపించలేదు ఇంత పెద్ద జ్ఞానం ఉంది ఇన్ని వేదాలు చదివినా అని ఏమి చెప్పకపోయినా ఒక బ్రాహ్మణుడు రాగానే వాళ్ళకి ఆ రాజులు ఆ ఎంతగా గౌరవం ఇస్తారని మనకి చూపిస్తున్నారు అన్నమాట ఇలాంటి విషయాల్ని మనము భక్తుల ద్వారానే తెలుసుకోగలం మనము ఏదో కొద్దో తెలిస్తే మిడిమిడి జ్ఞానంతో మనము ఆ మిడిసి పడకుండా అహంకారం చూపించకుండా ఆ భగవంతుడి భక్తులకి ఎప్పుడైనా గాని సరైన గౌరవం అనేది ఇవ్వాలి ఆయన రాగానే ఆయన లేచి వచ్చి ఆయనకు నమస్కరించి ఆయన పాద పద్మాలు కడిగి ఆ నీళ్ళని తన శిరస్సు మీద చల్లుకున్నారు ఇది కేవలము ఆ భగవంతుడు బలి మహారాజ్కి ఈ అవకాశాన్ని ఇచ్చారు అంతకు ముందు ఎవరికి కూడా భగవంతుడు ఆ అవకాశాన్ని ఇవ్వలేదన్నమాట చివరికి బ్రహ్మదేవుడికి కూడా గంగా ఆ గంగా నది పుట్టక ముందు గంగామాత పుట్టక ముందు బ్రహ్మదేవి కూడా అవకాశం రాలేదు ఎప్పుడు మొదటిసారిగా అవకాశము బలి మహారాజ్కే భగవంతుడు ఇచ్చారనమాట ఆ విధంగా భగవంతుడు బలి మహారాజుని కరిణించడానికే ఈ భూమి మీదకి వచ్చారు అది తర్వాత అంటే అంత ఇష్టం అన్నమాట భగవంతుడికి భక్తుల్ని అనుగ్రహించాలి అంటే అదే విధంగా మనము ఆ గజేంద్ర మోక్షంలో కూడా ఏడవ సెవెంత్ క్యాంటర్ లో వస్తుంది అనుకుంటండి గజేంద్ర మోక్షం ఆయన గజేంద్రుడిని గజేంద్రుడు ఎవరండి గజేంద్రుడు అంటే ఒక ఏనుగు ఆయన ఎన్నో సంవత్సరాలు ఆయన మొత్తం ఆయన పరివారం అంతటితో కలిసి ఒక నదిలో ఏనుగులు కదండి ఆయన ఆయన రాజు ఆయనకి ఎంతో మంది భార్యలు పిల్లలు వాళ్ళందరినీ తీసుకుని ఒక నది స్నానానికి వెళ్తారనమాట నది స్నానానికి వెళ్తే అక్కడ ఆయన నదిలో అన్ని మంతమంది ఏనుగులతోని క్రీడిస్తూ ఉన్నారు ఏనుగులు జల క్రీడలు ఎక్కువసేపు ఆడతారు అనమాట ఆ విధంగా క్రీడిస్తూ ఉంటే సడన్ గా ఒక ముసలి వచ్చి ఆయన పాదాన్ని పట్టుకుంటుంది ఎందుకు ఆ ముసలి ఆయన పాదాన్ని పట్టుకుంటుంది అంటే వాళ్ళిద్దరికి రెండు ఆ పోయిన జన్మ వృత్తాంతాలు ఉంటాయి అనమాట ఆ విధంగా ఆయన పాదాన్ని పట్టుకుంటే ఆయనతో పాటు అక్కడ ఎంత మంది ఉంటారంటే గజేంద్రుడితో పాటు ఆయన పరివారం అంత అక్కడే ఉంటుంది శ్రేయోభిలాషులు మిత్రులు అందరూ ఉంటారు కానీ గజేంద్రుడు ఎంత గొప్ప రాజంటే చాలా బలశాలి అంటే ఎంత బలం ఉందంటే ముసలితోని ఆ న ఆ నదిలో వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేస్తారు ఆ కాలు ఆ తీసుకోవడానికి ఆ ముసలి నోట్లో ఉన్న ఆయన పాదాన్ని విడిపించుకోవడానికి ఎంత బలవంతుడో మనం అక్కడ చూసుకోవచ్చు అనమాట ఆ విధంగా ఆయన ఎన్ని రోజులో భగవంతుణ్ణి ప్రార్థిస్తారు కానీ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ సరెండరింగ్ రాలేదనమాట ఎప్పుడైతే ఆయనకు హండ్రెడ్ పర్సెంట్ సరెండర్ అయ్యారని భగవంతుడు అనుకున్నాడో ఆ క్షణమే భగవంతుడు ఆ ఎంత ఫాస్ట్ గా వచ్చారు అని మనకి ఒక ఆచార్యుడు ఒక శ్లోకంలో వివరిస్తారు ఆయన వచ్చేటప్పుడు ఏ విధంగా అంటే ఆ ఎవరికి చెప్పలేదంట అక్కడ ఉన్న ఆయన పరివారానికి ఎవరికి పరివారానికి చెప్పకుండా ఆయన శంఖ చక్రాదులని మళ్ళీ పట్టుకోకుండా ఆయన ఆయన ఉన్న గరుడ వాహనాన్ని ఆ చూడకుండా ఆయనక ఉరికెత్తు పరిగెత్తుకుంటూ వస్తున్నారంట ఆయన పరిగెత్తుకుంటూ వస్తుంటే లక్ష్మీదేవి యొక్క చీర కొంగు ఆయన చేతిలో ఉందంట అయినా సరే ఆయన పట్టించుకోవట్లేదు ఆయన మర్చిపోయారు లక్ష్మీదేవి కొంగ ఆయన చేతిలో ఉందని ఆయన ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వస్తుంటే ఆయన వెనక లక్ష్మీదేవి ఆయన వెనక ఆయన వాహనం గరుడ వాహనము మొత్తం ఆయన పరివారము అందరూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు కానీ భగవంతుడికి అవేమీ పట్టట్లేదంట ఆయన ఎంత ఫాస్ట్ గా వస్తున్నారంటే ఆయన ఫాస్ట్నెస్ కి ఆ గరుడ వాహనం అందుకోలేకపోతుంది గరుడే ఆయన ఎత్తుకొని వస్తున్నారంట అంత ఫాస్ట్ గా భగవంతుడు వచ్చి గజేంద్రుడికి ఆ సమయంలో ఆ ముసలిని వధించి మోక్షాన్ని ఇచ్చారనమాట ఆ విధంగా భక్తులకి ఎప్పుడు అనన్యమైన భక్తి ఉంటుందో ఎప్పుడు వాళ్ళ శుద్ధ భక్తి ఆ పరిపక్వ స్థితికి వస్తుందో భగవంతుడు ఇంకా వాళ్ళ కోసం ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా అంత తొందరగా పరిగెత్తి వచ్చి ఆశీర్వాదం ఇస్తారనమాట ఆ విధంగా ఆ భగవంతుడు భక్తుల పట్ల అంత కరుణని చూపిస్తారు ఈ రోజు మనము వామన దేవుణ్ణి ఏ విధంగా జన్మించారు అనేది ఒకసారి చూద్దామండి మొదటి శ్లోకము శ్రీ ఇత్తం శ్రీశుకవాచుత కర్మ వీర్య ప్రాదుర్భ చతుర్భుజ వాసా చతుర్భుజం క్షణ సుఖదేవ గోస్వామి పలికెను బ్రహ్మదేవుడు ఈ విధంగా భగవాను కర్మలను పరాక్రమమును కీర్తించిన పిమ్మట మరణాతీతుడూ ఆ దేవదేవుడు చతుర్భుజములలో శంఖ చక్ర పద్మములను ధరించిన వాడు పీతాంబ్రమును దాల్చిన వాడు పద్మ పలాషలో పద్మ పలాష లోచనుడై అతిథి గర్భం నుండి ఆవిర్భవించను ఆయన ఏ విధంగా ఆవిర్భవించారు అని చెప్తున్నారనమాట అంటే అతిథి గర్భంలోంచి ఇలా ఇట్లా శంఖ చక్ర గదా పద్మాలు పీతాంబరము వేసుకొని ఆవిర్భవించారండి ఆయన చిన్న శిశువులా ఆవిర్భవించారు అంటే ఆయన అతిథి గర్భం నుంచి చతుర్ ఆ చతుర్భూజ నారాయణులాగా ఆవిర్భవించారు ఆవిర్భవించిన తర్వాత మళ్ళీ చిన్న వామన రూపంలోకి మారిపోయారనమాట ఒక ఒక శిశువులాగా జన్మించలేదు ఏ విధంగా ఉన్నారని ఇక్కడ భగవంతుణ్ణి ఆ వర్ణిస్తున్నారనమాట చతుర్భుజములలో శంఖ చక్రాలని పట్టుకున్నారు మళ్ళీ పీతాంబరాన్ని ఆ ధరించి ఉన్నారు ఆ విధంగానే ఆయన పద్మలోచనుడై ఆయన ఆవిర్భవించినప్పుడు ఆయన కళ్ళు పద్మాల లాగా ఉన్నాయని ఇక్కడ మనకి వివరిస్తున్నారు అన్నమాట ఈ విధంగా భగవంతుడు మన అందరిలాగానే ఆవిర్భవించినప్పుడు మనకు కనిపించినా గాని భగవంతుడి యొక్క ఆవిర్భావము మనది పూర్తిగా భిన్నం మనము కర్మానుసారము మన కర్మలతోని మనము మనం జన్మిస్తాము కానీ భగవంతుడు ఆ విధంగా కాదు ఆయన ఆ ఏం చేసినా అది అద్భుతమే అది ఆధ్యాత్మికమే దానికే మనకి ఈ భగవద్గీతలో ఈ శ్లోకాన్ని చెప్తున్నారండి ఫోర్ పాయింట్ నైన్ లో జన్మ కర్మచ మే దివ్యం యో మే వే తత్వత అంటే ఆయన జన్మైనా ఆయన కర్మైనా ఏదైనా దివ్యమైనదే భగవంతుడు మన లాంటి సామాన్యమైన మానవుడు కాదు అని మనము దీని నుండి తెలుసుకోవచ్చండి ఆ విధంగా దేవదేవుని ఆవిర్భావంను గూర్చి అంతర్దానమును గూర్చి కర్మలను గూర్చి తెలుసుకున్నవాడు శీఘ్రమే ముక్తుడగును దేహ త్యాగానంతరము అతడు తిరిగి భౌతిక దేహమును గ్రహింపగా నేరుగా ఆధ్యాత్మిక లోకంను చేరును ఎవరైతే భగవంతుని లీలల్ని శ్రవణం చేస్తారో కీర్తన చేస్తారో ఇంకా వాళ్ళు మళ్ళీ దేహ త్యాగం చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ముక్తి పదాన్ని చేరుకుంటారు అని దీనికి భగవద్గీతలో కృష్ణ భగవాన్ అర్జునుడికి ఏం చెప్తున్నారండి త్యక్త దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున ఈ జీవితం వదిలేసిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు అర్జున అని కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నారన్నమాట నెక్స్ట్ శ్లోకం అండి శ్యామా వదాతో శ్యామా వదాతో జుషరాజ కుండల త్రిశోల్ల సత్రీ వదనాంబుజ పుమాన్ శ్రీవస్త వలయాంగ కాంచి గుణచారును భగవంతుడు మేఘశ్యామ వర్ణ దేహమును ఉన్మాదరహితముగా ఉండెను మకర కుండల శోభితమగు అతని ముఖ కమలము అతి సుందరముగా గోచరించు అతని భక్షస్థలము శ్రీవస్త చిహ్నితమై ఉండెను దేవదేవుడు కరణ కంకలములను అంగదములను కిరీటములను కటి ప్రదేశమున మేకలము యజ్ఞోపవీతము పాద యందు నూపురములను ధరించి ఉండెను వర్ణిస్తున్నారు వర్ణిస్తున్నారనమాట ఆయన ఆ జన్మ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నారు భగవంతుడు అతిథి గర్భంలోంచి బయటికి వచ్చినప్పుడు ఆయన భగవంతుడు ఏ విధంగా ఉంటారు అంటే భగవంతుడికి సామాన్యమైన జనులకి మనం వైకుంఠంలో ఎవరైనా గాని ముక్తుడైతే ఆ వైకుంఠానికి వెళ్తే అక్కడ భగవంతుడి యొక్క రూపమే అందరికీ ఉంటుంది అనమాట భగవంతుడికి మళ్ళీ వైకుంఠ వాసులకి ఆ ఏమిటి భేదము అంటే శ్రీవస్తం ఆ కౌస్తుభ మణి కేవలం భగవంతుడికి మాత్రమే ఉంటుందన్నమాట అది ఎవరికి సామాన్యులకి ఉండదు ఆ విధంగా ఆయన కౌస్తుభ మణి వేసుకున్నారు చేతులకి కంకణాలు మళ్ళీ భుజాలకి అంగదాలు కిరీటము ఆ ఈ కటి ప్రదేశంలో మొలతాడు ఉందంట యజ్ఞోపవీతము పాద పద్మాలకి మళ్ళీ ఇంకా ఆ మనం ఏమంటామండి గజ్జెలు పట్టీలు కూడా వేసుకొని ఉన్నారంట భగవంతుడు మధువ్రత వ్రాత విలయాజాప్రతేర్వేష్మ ఉత్తమ సర్వ జోషిష వినాశయన్ కంఠ నివిష్ట కౌస్తు అసాధారణ సౌందర్య యుతమగు వనమాల అతని వక్షస్థలమున అలంకరించబడిన దాని పుష్పములు అత్యంత సుగంధమయములై కారణమున తుమ్మెదల గుంపు జుంకారము చేయుచు మకరందము కొరకు దానిపై దాడి చేసను కంఠమన కౌస్తుభమని విరాజిల్లుచుండగా భగవాను ఆవిర్భవించినప్పుడు అతని చే తేజముచే కౌస్తుభమని యొక్క ప్రకాశంచే కశ్యప ప్రజాపతి గృహము అంధకారమున నశి అంధకారము నశించెను అయినా ఆ అసాధారణ సౌందర్యముగు వనమాలని ధరించి ఉన్నారు ఆ వనమాల వైకుంఠ లోకాల్లో ఉండే పూలు కూడా అవి కూడా ఎప్పుడు నిత్యం యవ్వనంగానే ఉంటాయి అనమాట వాటికి కూడా ఆ వాటికి కూడా ఆ వాడిపోవడం అనేది ఉండదు అక్కడ ఉండే ఏవైనా నిత్య నూతనంగా నిత్య యవ్వనంగా ఉంటాయి అందువని ఆ పూమాల ఎంత సుగంధ పరిమళాలని వెదజల్లుతుందంటే అక్కడ ఆయన పూమాలని వేసుకొని రాగానే అక్కడ తుమ్మెదల ఆ జుండు అంటే తుమ్మేదల గుంపు వచ్చి అక్కడ మకరందాన్ని తీసుకుంటుందంట అంత గొప్పగా ఉంది ఆ మాల ఆయన కౌస్తుభ మణి యొక్క ప్రకాశము మొత్తము వాళ్ళ ఇంట్లో మొత్తం కూడా మాత ఇల్లు మొత్తం కూడా ప్రకాశవంతమైంది దిశ ప్రసేదు సలిలాశయాహృష్ట ఋతవో గుణాన్విత ఆ సమయమున అన్ని దిక్కుల ఎందు నదులు సముద్రముల ఎందు ఎల్లరి హృదయములందు ఆనందము వెళ్లి విరిశను ఋతువులు తమ తమ గుణములని ప్రదర్శించినవి ఊర్ధ్వ అంతరిక్ష భూతములందరి సమస్త జీవరాశి హర్షమును నేను దేవతలు గోవులు బ్రాహ్మణులు పర్వతములు ఆనందపూర్ణమయ్యను ఆ విధంగా ఎంత ప్రకృతి ఏ విధంగా ఉంది అంటే మనము ఆ ప్రకృతిలో ఉన్న ప్రతిది కూడా నదులు సముద్రాలు అవి ఎంతో మంచిగా మంచిగా ఉప్పొంగుతున్నాయన్నమాట అందరి హృదయం కూడా ఆనందంతో నిండిపోయింది కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆ ఎంతో సంతోషంగా ఉంది మనసుకి అనిపిస్తుంది మనకి పెద్దగా కారణం కూడా ఏం కనిపించదు అనమాట ఒక్కొక్కసారి అకారణంగానే ఎంతో బాధ అనిపిస్తుంది దానికి ఈ ప్రకృతిలో ఉండే మార్పులు కూడా ఈ ప్రకృతి కూడా మనకు ఒకసారి కారణం అవుతుంది అనమాట ఇప్పుడు ఆ ఇలాంటి మార్పులు ఈ ప్రకృతిలో ఈ వచ్చే మార్పులు ఏ విధంగా ఉంటాయంటే అవి మనకు చెప్తాయి అన్నమాట ఈ ప్రకృతి వచ్చే మార్పు ఇప్పుడు సమయం ఎలాంటిది మంచి లక్ష మంచి గడియల లేకపోతే అశుభ గడియల ఇప్పుడు అదే విధంగా మనము అసురులు జన్మించినప్పుడు ఏ విధంగా ఉందండి హిరణ్యాక్షుడు హిరణ్య కశిపుడు గర్భంలో ఉన్నప్పుడు ఉన్నప్పుడే ఇంకా జన్మించక ముందే ఎలాంటి అశుభాలు జరిగాయి అని మనకి భాగవతంలో వర్ణించారనమాట అదే విధంగా భగవంతుడు ఉన్నప్పుడు ఆ భగవంతుడు వచ్చినప్పుడు అన్ని శుభ లక్షణాలు కల్పిస్తాయి అదే అసురులు జన్మిస్తే ఆ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వస్తాయన్నమాట ఇప్పుడు ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయండి మనకి ఎప్పుడు ఏదో ఒక విధంగా ఆ జనులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు బాధపడుతూనే ఉన్నారు ఈ లోకంలో ఎక్కడ ఒక ప్రదేశంలో దానికి అంత అంతా ఇలాంటి అసురుల జన్మే అనమాట అసురులు అంటే ఎవరో వాళ్ళు ఇంత పెద్ద ఉంటాయి ఇంత పెద్ద జుట్టు ఉంటుంది ఆ వాళ్ళు చూడ్డానికి భయంకరంగా ఉంటారు అదేం లేదండి అసురుకి ఆ అసురులకి అసురులకి పేదం ఏంటి అంటే వాళ్ళ మనస్తత్వమే వాళ్ళ మనస్తత్వాన్ని బట్టే వాళ్ళు మంచి చెడ్డ వాళ్ళ అనేది నిర్ణయిస్తారు అన్నమాట ఈ అసురులు ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనులకు ఉన్న అన్ని లక్షణాల ద్వారా వాళ్ళ అలవాట్ల ద్వారా ఆ వాళ్ళకున్న అన్ని రకాల ఆ చెడు సాంగత్యాల ద్వారా ఇప్పుడు పుట్టే సంతానము ఏ విధంగా ఉంది అంటే ఇప్పుడు వచ్చే ప్రకృతి వైపరీత్యాలు అన్ని దానికి ఆ మనకి ఒక సూచికగా చెప్పుకోవచ్చు అనమాట ఆ విధంగా ఉంది ఇప్పుడు కలియుగంలో ఉన్న లోకం అదే విధంగా భగవంతుడు జన్మించినప్పుడు మొత్తం ప్రకృతి మొత్తము పులకించి నాట్యం చేస్తుందంట ఎంత బాగా అంటే ఋతువులు తమ తమ గుణములను ప్రదర్శించినవి ఒక్కొక్క ఋతువు ఎంత గొప్పగా ఉందంటే ఒక్కొక్క ఋతువుకి ఒక్కొక్క ప్రాముఖ్యం ఉంటుంది వసంత ఋతువు వస్తే అది మొత్తం ఎంత ఆహ్లాదంగా ఉంటుందండి ప్రకృతి ఆ విధంగా ఋతువులు వాళ్ళ గుణాలని చూపిస్తున్నాయి ప్రకృతి మీద ఆ విధంగా ఊర్ధ్వ అంతరిక్ష భూతం సమస్త జీవరాశి కూడా హర్షమునంది అంటే ఎంతో ఆనందించారు జనులు అందరూ కూడా దేవతలు గోవులు బ్రాహ్మణులు పర్వతములు అన్ని కూడా ఆనంద అని చెప్తున్నారు నెక్స్ట్ శ్రోణాయం శ్రవణ ద్వాదశ్యాం ముహూర్తే బీజితి ప్రభు సర్వే నక్షత్ర తారాద్యా చక్రుస్త జన్మ దక్షిణం శ్రవణ ద్వాదశి నాడు భాద్రపద శుక్లపక్ష ద్వాదశి చంద్రుడు శ్రవణమున ఉండగా అభిజిత్ శుభము ఆ ముహూర్తమున భగవానుడు ఈ జగత్తులో ఆవిర్భవించను దేవదేవుడు ఆ ప్రాదుర్భావము పరమ మంగళకరమని భావించినవై సకల నక్షత్రములు సూర్యుడు మొదలుకొని శనైశ్చరుని వరకు గల సకల గ్రహములు ఔదార్య పూర్ణములైనవి ఆ విధంగా ఆ ఎప్పుడండి పుట్టింది భగవంతుడు శ్రవణ ద్వాదశి నాడు శ్రవణము అంటే శ్రావణ మాసము అంటే ఇదే మాసం ఆ ద్వాదశి రోజు పుట్టారంట ద్వాదశి మళ్ళీ భాద్రపద శుక్ల ద్వాదశి శుక్ల పక్షంలో అంటే మరి ఇప్పుడు ఇది ఎప్పుడు వస్తుందోనండి ఇప్పుడు మనకి శుక్లపక్షమే కదా మాతాజీ ఇందాక మనం చెప్పుకుంది శ్రావణ మాసము శుక్లపక్షం కదా ఇందాక ఏకాదశి కథ మనము చర్చించినప్పుడు ఆ విధంగా శ్రవణ ద్వాదశి భాద్రపద శుక్ల ద్వాదశి రోజు చంద్ర శ్రవణమున అంటే అభిజిత్ శుభముహూర్తమున ఏం ముహూర్తం మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ అభిజిత్ ముహూర్తము ఏ మాసం మాతాజీ మంజువాణి మాతాజీ ఏ మాసము ఇది ఆషాఢ మాసం మాతాజీ ఇక్కడ ఇప్పుడు నేను చదివింది ఓకే ఓకే అదే కొంచెం వింటున్నారని నిద్రపోతున్నారని కొంచెం చెక్ చేద్దామని ఆ విధంగా అది లాగా ఉందేమో అని కొంచెం అడిగాను మాతజీ అంతే అయితే ఇది ఏంటండి మనము మామూలుగా ఈ ఈ దినాలు మళ్ళీ ఈ తారలు తార అంటే నక్షత్రాలు ఈ నక్షత్రాలు ఆ ఏ విధంగా ఉన్నాయంటే ఇప్పుడు మనము ఏదైనా కానీ ఒక ముహూర్తము మంచి ముహూర్తం అని ఏ విధంగా చెప్తామండి మనము ఆ చంద్రుడు ఇప్పుడు మనకి ఇరవై ఎనిమిది నక్షత్రాలు ఉన్నాయండి మొత్తం అందులో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పేరు ఒక్కొక్క స్థానం ఉంటుంది మొత్తము మనకి నవగ్రహాలు ఉన్నాయి అందులో చంద్రుడు ఏ నక్షత్రం దగ్గరికి వెళ్ళారు ఏ సమయంలో అది మళ్ళీ ఆ నక్షత్రాని దగ్గరికి ఆయన వెళ్ళినప్పుడు ఆ సమయాన్ని పట్టి మనకి ఆ మంచి చెడులు ఆ మళ్ళీ వాళ్ళ ఆ దిన ఫలితాలు రాశి ఫలితాలు అని వస్తాయి కదండి అది ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు మనము మన కర్మానుసారమే మనము జన్మని తీసుకుంటాం మన కర్మ ఏ విధంగా ఉందో దాన్ని బట్టి ఆ సమయంలో జన్మిస్తాం మన అది మంచిగా ఉంటే మనము చేసుకున్న పూర్వ జన్మల యొక్క ఆ కర్మ ఫలితము మనము ఆ చంద్రుడు ఆ నక్షత్రంలో మంచిగా ఉండే సమయంలో ఆ నక్షత్రంలో ఆయన ఇప్పుడు చంద్రుడు సూర్యుడు రెండు కూడా ఈ రెండు గ్రహాలు ఆ నక్షత్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చంద్రుడు సూర్యుడే కాకుండా మిగిలిన అన్ని నవగ్రహాలు కూడా అవి తిరుగుతూ ఈ నక్షత్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని బట్టి మనకి ఆ ఈ మంచి చెడు ముహూర్తాలు సమయము అనేవి నిర్ణయించబడతాయి అన్నమాట అయితే ఆ మనము మనం ఏమి ఏ విధంగా మామూలుగా చెప్తామండి అది ఆదివారము సోమవారము బుధవారం ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం అంటాం అంటే ఇవి ఎలా పెట్టారంటే ఈ పేర్లన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించే ప్రతి ఒక్క దినానికి ఒక రోజుకి ఒక పేరు అనేది ఇచ్చారు అంటే మనం ఏమనుకుంటామంటే ఆ మనం మామూలుగా ఏమనుకుంటామండి ఆదివారము సోమవారం అంటే ఆ మన భూమికి సూర్యుడే దగ్గరగా ఉన్నారు తర్వాతనే చంద్రుడు అనమాట కానీ మనకు తెలిసిన సైన్స్ ప్రకారం ఏంటంటే ఫస్ట్ మనకేమో ఆ చంద్రుడు దగ్గరగా ఉన్నారు సూర్యుడు దూరంగా ఉన్నాడు అని మనం అనుకుంటాం అది తప్పు అని చెప్తున్నారు అనమాట ఎందుకంటే మనకు రోజు ఇచ్చిన దాని ప్రకారంగానే ఆ గ్రహాల భూమికి ఉన్న దూరాన్ని నిర్ణయించబడి ఉన్నాయి అని చెప్తారనమాట ఆ విధంగా ఈ ఖగోళ శాస్త్రము ఈ జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక సైన్స్ అది అర్థం చేసుకోలేని వాళ్ళు మాత్రమే అది మొత్తం నమ్మకంగా భావిస్తారు కానీ అది ఎంత గొప్ప సైన్స్ అంటే మామూలు వాళ్ళకి అర్థం చేసుకోవడానికి కూడా నాలెడ్జ్ లేదు ఆ నాలెడ్జ్ లేక ఈ చెప్పేది మొత్తము తప్పుగా మూఢనమ్మకంగా భావిస్తారనమాట చాలా మంది ఆ విధంగా అయితే మనము వచ్చినప్పుడేమో మన కర్మానుసారము ఆ సమయంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఉంటాయి కానీ భగవంతుడు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటాయంటే ఆ గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నా భగవంతుడు వచ్చినప్పుడు అన్ని అనుకూలమైన స్థితిలోకి ఆ గ్రహాల యొక్క స్థితిగతులు అనేవి మారిపోతాయి అన్నమాట అది భగవంతుడు అదే విధంగా మరి భక్తుల మాట ఏమిటండి అంటే మనము భక్తులమైతే మన గతులు ఏ విధంగా మనం పుట్టినప్పుడు ఉన్నా మనము కనుక భక్తులమైతే మన స్థితిగతులు అన్ని మారిపోతాయన్నమాట భగవంతుడు ఇంకా వాళ్లలో ఈ గ్రహాల నక్షత్రాల యొక్క స్థితిగతుల వాళ్ళ మీద ప్రభావం పనిచేయకుండా భగవంతుడు ఆ వాళ్ళ ప్రభావం వాళ్ళ మీద పడకుండా చూసుకుంటారు అనమాట ఎందుకంటే ఈ మొత్తం సృష్టించి ఆ సృష్టిని కూడా సృష్టించి నడిపించేది ఆయనే అలాంటప్పుడు భగవంతుడు ఏదనుకుంటే అది చెయ్యగలరు అందుకని చాలా మంది భక్తులు సీనియర్ భక్తులు కొంతమందివి చెప్పినవి నేను విన్నానండి అసలు వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ జాతకం అనేది అస్సలు బాగాలేదు మాది మా గతులు అస్సలు బాగాలేవు కానీ ఆ మా జాతకంలో ఆ మాకు ముందు చెప్పినవి ఏవి కూడా మా లైఫ్ లో మాకు అసలు జరగలేదు అని చెప్తారనమాట అంటే భక్తులకి ఈ జాతకాలతోని వీటితోని సంబంధం లేదు గ్రహస్థితిగతులతోని కూడా సంబంధం లేదు నిన్న మనం భగవద్గీతలు ఏం శ్లోకం చెప్పుకున్నామండి అనన్యాశ్చింత ఎంతో మాం ఎప్పుడు నన్నే అనన్య భక్తితోని పూజించే వాళ్ళని వాళ్ళ యోగక్షేమాలని నేనే చూసుకుంటానని చెప్పాడు భగవంతుడు వాళ్ళ క్షేమాలన్నీ కూడా నేనే చూసుకుంటాను అని భగవంతుడు ప్రామిస్ చేశాడనమాట అందుకని మనము గ్రహాల గురించి వాటి స్థితిగతుల గురించి మనము పట్టించుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారండి ద్వాదశ్యాం సవితాతిష్టన్ మధ్యన గతో నృప విజయా నామసో ప్రోక్త జన్మ జన్మా విదుర్హరే రాజా భగవానుడు ద్వాదశి తిది ఎందు అవతరించినప్పుడు సూర్యుడు ఆకాశ మధ్యమున ఉన్నట్లు పండితులు తెలుసుకొనిరే ఆ ద్వాదశి విజయనామముతో పిలువబడిను ఆ ద్వాదశి ఏం నామం అండి ఆ ద్వాదశికి విజయనామంతో పిలువబడిందంట సూర్యుడు ఆకాశ మధ్యమున ఉన్నట్లు పండితులు తెలుసుకొని ఆ విధంగా ఆయన పుట్టినప్పుడు ఉన్న తిది ద్వాదశి అది విజయ ద్వాదశిగా ఆ తర్వాత చెప్పారనమాట ఆ విధంగా భగవంతుడు జన్మించినప్పుడు ఇంకా ఏమి ఏం జరిగిందంటే శంఖ దుందు చిత్ర వాదిత్రూర్యాణ లోభవత్ శంఖములు దుందుబులు మృదంగములు పణవాణకములు ఇతర వాద్యములు సంయుక్తముగా మ్రోగింపబడగా కోలాహల మగు శబ్దము వాని నుండి బయల్వడెను ఇంకా ఎవరండి ఇవన్నీ మోగించేది ఇవన్నీ మోగించేది ఎవరు ఆ విధంగా భగవంతుడు పుట్టినప్పుడు ఆ వాద్యాలన్నీ వినిపిస్తున్నాయి అన్నమాట ఆ శంకాలు దుందుబులు మృదంగాలు పణవాణకాలు అంటే ఆ వాళ్ళు సంగీతాన్ని ఆ మ్యూజిక్ ని ప్లే చేస్తున్నారు ఎప్పుడైనా మనము మంచి వాతావరణం ఉన్నప్పుడు మన ఆ ప్లెజెంట్ గా ఆహ్లాదంగా మనకు అనిపించినప్పుడు ఏదైనా మనం ఒక మనకి నచ్చిన విషయాన్ని మనం ఏదైనా ఆ ఒక సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవాలంటే దానికి మనము సంగీతాన్ని జోడిస్తాం అనమాట అందుకే మనము టెంపుల్స్ లో చూడండి ఎప్పుడైనా గాని ఆ మన భక్తులు అందరూ కలిశారంటే కీర్తన ఖచ్చితంగా చేస్తాం అన్నమాట దాంట్లో అన్ని ఆ సంగీత వాయిద్యాల్ని వాయిస్తాం మృదంగము కర్తాలు ముఖ్యంగా ఆ విధంగా ఆ సమయంలో కూడా ఆ సందర్భాన్ని వాళ్ళు ఆ విధంగా సంగీత వాయిద్యాలతోని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అది ఎవరెవరు అనేది ఇక్కడ చూద్దాం పీతా పీతాశ్చాప్సర సో నృత్య గంధర్వ ప్రవరాజగుహు తుష్టూర్ పితరోగ్నయ అప్చరసలు మిక్కిలి ముదమందిన వారై హర్షాది రేకంతో నృత్యము చేసిరి గంధర్వ శ్రేష్ఠులు గానము చేసిరి మునులు దేవతలు మనువులు పితృదేవతలు అగ్ని దేవతలు దేవదేవుని స్థుతించిరి మనము ఆ మనం అనుకుంటాం ఎవరికైనా ఈ ఇప్పుడు ఈయన పుట్టింది ఎక్కడండి వామన దేవుడు ఇది స్వర్గంలో కానీ ఆ అప్సరసలు అప్సరసలు మళ్ళీ వీళ్ళు గంధర్వులు పితృదేవతలు వీళ్ళందరూ దేవతలు అందరూ ఒకటే లోకంలో ఏమి ఉండరు అనమాట వాళ్ళకంటూ ఎవరికంటూ ఆ లోకాలు ఉన్నాయి ఉన్నత లోకాల్లో ఏ ఏ జీవులు ఏ లోకంలో ఉంటారని కూడా భాగవతంలో చాలా సార్లు మనము చర్చించాము అందులో ఆ విధంగా ఈ ఉన్నత లోక వాసులందరికీ కూడా భగవంతుడు జన్మిస్తున్నారంటే వాళ్ళకి ఆ ఆటోమేటిక్ గా ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోతుంది అనమాట వాళ్ళకి వాట్సాప్ మెసేజ్ లేకపోయినా గానీ వాళ్ళు మనసు ద్వారానే భగవంతుడు జన్మించారు అనే విషయాన్ని ఆ తెలుసుకోలేస్తారనమాట ఆ విధంగా తెలుసుకొని వాళ్ళందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు భగవంతుడు జన్మించినప్పుడు సిద్ధ విద్యా ధరా గణ సఖిం పురుష కిన్నరాహ చారణాయక్షరక్షాంసి సుపర్ణాభుజగోత్తమా గాయంతో ప్రశంబంతో నృత్యంతో విబుధానుగా ఆదిత్య ఆశ్రమ పదం కుసుమై సమవాకిరన్ సిద్ధగణము విద్యాధరులు కింపురుషులు కిన్నెరలు చారణలు యక్షులు రాక్షసులు సుపర్ణులు నాగశ్రేష్ఠులు దేవతాచరులు నృత్య కీర్తనతో భగవంతుని స్థుతించుతూ అతిథి ఆశ్రమంన పుష్పవృష్టితో ముంచెత్తిరి అందరూ అన్ని ఉన్నత లోకాల్లో ఉన్న జీవులందరూ కూడా సిద్ధగణాలు విద్యాధరులు కింపురుషులు కిన్నెరలు చానర్లు యక్షులు అందరు కూడా అందరూ వచ్చి అంత బాగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటుంటే ఆ అతిథి ఆ కశ్యప మహాముని ఆశ్చర్యపోయి వాళ్ళందరినీ చూస్తూ ఉన్నారనమాట

అదితి విస్మితమును హర్షాన్వితమును అయ్యను కశ్యప ప్రజాపతి ఆ దేవదేవుని గారి ఆనంద ఆశ్చర్యములతో జయ జయ ద్వానములు కావించెను అయినా ఏ విధంగా వచ్చారండి దివ్య దేహాన్ని ధరించి వచ్చారనమాట దివ్య దేహము అంటే మన దేహంకి భగవంతుడి దేహంకి ఏం తేడా ఆయన ఎప్పుడు జన్మించిన ఎంతో సౌందర్యంతో ఆ ఆ చాలా హ్యాండ్సమ్ గా ఉంటారనమాట ఇప్పుడు మనము ఈ భూమి మీద జన్మించిన ప్రతి జీవి కూడా వాళ్ళ కర్మానుసారము ఆ వాళ్ళ ఆలోచన విధానం ప్రకారము మొత్తం ఆ సూక్ష్మదేహం బట్టి ఆ స్థూల దేహాన్ని బట్టి లేదండి సూక్ష్మ దేహాన్ని బట్టి స్థూల దేహం అనేది ఉంటుంది అనమాట ఒక్కొక్కళ్ళు హైట్ తక్కువ ఎక్కువ లావు పొట్టిగా సన్నగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా జన్మిస్తారు కానీ భగవంతుడి శరీరం మాత్రం ఎప్పుడు కూడా ఒక రూపము ఎంత అందంగా ఉంటుంది ఆ ఏ ఏ విధమైన కొలతల్లో ఉండాలో ఆ విధంగా జన్మిస్తారు అందుకే ఆయన ఎప్పుడు కూడా సౌందర్యవతుడై ఉంటారు ఆయన చేతులు చైతన్య మహాప్రభువుని వర్ణించినప్పుడు ఆయన గౌరవ వర్ణంలో అని ఉన్నారు అని చెప్పడమే కాకుండా బంగారు వర్ణంలో మెరిసిపోవడమే కాకుండా చైతన్య మహాప్రభువు ఆయన చేతులు వెంట మొత్తం మోకాళ్ళ దాకా ఉన్నాయా అనిపించేయంట అంతగా ఆయన రూపురేఖలు ఆకర్షణీయంగా ఉండేయనమాట మనలాగా భగవంతుడికి ఎప్పుడు కూడా ఆ పొట్టరాదనమాట అందుకనే ఆయన ఎప్పుడు కూడా అందంగా ఉంటారు భగవంతుడు ఆ విధంగా ఆయనను చూసి అదితి మాత ఆ విస్మయం చెందింది మళ్ళీ చాలా సంతోషించింది అనమాట ఇద్దరు అదితి కశ్యపులు ఇద్దరు కూడా విభూషణాయుధై రవ్యక్త చిక్త మదార యుద్ధర్తి యుద్ధరిహి భగవానుడు ఆభరణతోను ఆయుధములతోను ఆది రూపమును ఆవిర్భవించను నిత్యమైన రూపమున భగవద్ జగమునందు భౌతిక జగత్తునందు అగోచరమైనను అతడు ఆ రూపముననే అవి అవతరించి పిదప తల్లిదండ్రులు గాంచుచుండగా వటువు వలె వటుని వలె నటుని వలె వామన వటువు రూపమును దాల్చెను ఇక్కడ నటహ అన్నారు నటహ అంటే నటించడం ఎవరు నటిస్తున్నారు ఇక్కడ భగవంతుడు నటిస్తున్నాడా అంటే భగవంతుడు ఆ ఎన్నో రూపాల్లో ఇప్పుడు ఎవరైనా ఆ నటిస్తున్నారు అనుకోండి ఏదైనా వాళ్ళు ఒక డ్రామా యాక్టర్ అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు ఈ రోజు ఒక క్యారెక్టర్ ని ప్లే చేస్తారు రేపు ఒక క్యారెక్టర్ ని రోజుకు ఒక క్యారెక్టర్ ని ప్లే చేస్తూ ఆ విధంగా వేషాన్ని ధరిస్తు ధరిస్తారు అదే విధంగా భగవంతుడు కూడా ఆయన ఏ యొక్క యుగంలో అయినా ఏ అవతారాన్ని తీసుకున్నా స్వయం భగవంతుడే అయినా ఆ విధమైన వేషాన్ని ధరించి వస్తారనమాట అక్కడైన భగవంతుడు అదితి గర్భం నుంచి చతుర్భుజ నారాయణుడిగానే ఆవిర్భవించినా అది ఎవరికి కనిపించకపోయినా అందరికి అర్హత ఉన్న వాళ్ళకే కనిపించారు కనిపించకపోయినా తరువాత ఆయన వామని రూపంలోకి మారిపోయారనమాట అక్కడే ఉన్నారు తర్వాత వామని రూపంలో ఆ వామన వటువు రూపంలో మారిపోయి అక్కడ అందరికి కనిపించారనమాట ఆ విధంగా భగవంతుడు ఆ అన్నీ కూడా దివ్యమే శరీరము జన్మ కర్మలు అన్ని కూడా తమ్ వటుం వామనం దృష్ పురస్కృత్య ప్రజాపతి వామనుని రూపమున భగవాని గాంచినంతటా మహర్షులు మిక్కిలి ముదమందిన వారం వారై కశ్యప మునిని ముందుంచుకుని అతనికి జాత జాతక కర్మలు జాతకర్మాదులు వర్ణించిరి అంటే ఎవరైనా సరే బ్రాహ్మణులు ఆ జన్మించినప్పుడు వాళ్ళకు పుట్టగానే జాతక కర్మలు చేస్తారనమాట తర్వాత ఆ కొంతకాలానికి వాళ్ళకి బ్రాహ్మణులకి ఆ అదేం చేస్తారండి యజ్ఞోపవీతం వేస్తారు దాన్ని ఏమంటారు ఓడుగు అంటారనమాట ఆ విధంగా ఒక పుట్టగానే కొన్ని కర్మలు ఉంటాయి బ్రహ్మచారిగా ఉన్నప్పుడు కొన్ని కర్మలు చేస్తారు ఆ విధంగా చేసే అన్ని కూడా ఆయనకు ఉపనయన సంస్కారం అంటారు దాన్ని ఆ జంజం యజ్ఞోపవీతం వేసేదాన్ని ఆయన పుట్టగానే ఆయన యొక్క ఆధ్వర్యంలో తండ్రి కశ్యప మన మహాముని ఆధ్వర్యంలో అన్ని సంస్కారాలు జన్మించగానే చేసే సంస్కారాలన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి వెంటనే ముగించారన్నమాట తస్యోప నియమానస్య సావిత్రీం సవితాబ్రవీత్ బ్రహ్మ సూత్రం ూత్రం కశ్యపోదాత్ వామనదేవుని ఉపనయన కార్యమున సూర్యదేవుడు స్వయంగా గాయత్రి మంత్రమును ఉ ఉచ్చరించను బృహస్పతి యజ్ఞోపవీతమును ఒసగగా కశ్యపముని మేకలమును వసగను అందరు కూడా అక్కడికి అందరు దేవి దేవతలు అందరూ లోక వాసులు అందరూ ఇచ్చేశారు కదండి అక్కడ భగవంతుడు ఆ ఆవిర్భవించారు అని వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా భగవంతుడికి ఏదో ఒక కానుక ఇచ్చారనమాట సూర్యదేవుడు స్వయంగా గాయత్రి మంత్రాన్ని చెవిలో చెప్పారు అంటే ఆయనకి దీక్షని ఇచ్చారనమాట ఇంకా బృహస్పతి యజ్ఞోపవీతాన్ని కశ్యపముని మేకలాన్ని మేకలము అంటే ఆ గడ్డితోని తయారు చేసిన ఒక మొలతాడనమాట అది కూడా ఇచ్చారు తరువాత దదౌ కృష్ణ జినం భూమిర్ భూమిర్ దండం సోమో వనస్పతి కౌపీనాశ్చాదం మాత దౌస్ దౌ దౌశ్చత్రం జగత భూదేవి కృష్ణ జినమును వనరాజగు చంద్రుడు బ్రహ్మాండమును ఆ బ్రహ్మదండమును తల్లి అతిథి కౌపీనమును స్వర్గాది దేవత ఛత్రమును ఒసగిరి భూదేవి కృష్ణ చర్మాన్ని ఇచ్చింది ఎందుకంటే అది కృష్ణ జింక చర్మం అంటే జింక చర్మాన్ని ధరించారనమాట ఎవరండి కృష్ణ చర్మ చర్మాన్ని ఆ ధరించిన వాళ్ళు వామనదేవుడు ఎందుకంటే ఆయన బ్రహ్మచారి ఆయన అది మాత్రమే ధరించారు ఇంకే వస్త్రాన్ని ధరించలేదన్నమాట ఆయన వాళ్ళు ఎవరు ఏమేమి గిఫ్ట్లు ఇచ్చారో అవే తీసుకున్నారు ఇంకా వేరే ఇంకేమీ తీసుకోలేదు ఆయన వనరాజకు చంద్రుడు బ్రహ్మదండాన్ని అంటే ఈ బ్రహ్మచారుల దగ్గర ఒక దండం ఉంటుంది కదండి ఆ దండాన్ని ఇచ్చారు కౌపీనం ఇచ్చింది అంటే అండర్ గార్మెంట్స్ అనమాట స్వర్గాది దేవత ఛత్రముని అంటే గొడుగుని ఇచ్చారనమాట ఆ విధంగా అవన్నీ ఆయన తీసుకున్నారు भुशान् सप्तर्षयो ददुः अक्षमालां महाराजा सर्वस्यत्यव्ययात्मनः आविध्य అవ్యుడవు భగవానికి బ్రహ్మదేవుడు కమండలమును వసగను సప్తక్షులు కుషగ్రాసమును సరస్వతీ దేవి రుద్రాక్షమాలను ఒసగెను అంటే బ్రహ్మదేవుడు కమండాల కమండలాన్ని ఇచ్చారు కమండలం అంటే ఈ బ్రహ్మచారులు పట్టుకుంటారు కదండి అందులో వాటర్ పోసుకొని అది కమండలం ఇంకొకటి సప్తక్షులు కుషగ్రాసం కుషగ్రాసం అంటే వాళ్ళు కూర్చొని ధ్యానం చేసుకోవడానికి ఆ వీలుగా తపస్సు చేసుకోవడానికి వీలుగా కుషగ్రాసాన్ని ఇచ్చారనమాట ఆ దాని మీద కూర్చొని చేస్తే కింద భూమి ఆకర్షణ శక్తి అనేది మన మీద పని చేయదు అప్పుడు మన యొక్క కాన్సంట్రేషన్ అనేది శ్రద్ధగా మనకి ఆ ఇక్కడ గురువు మధ్యంలో నిలుస్తుంది అనమాట దానికోసం కుషగ్రాసాన్ని వాడతారు సరస్వతి దేవ రుద్రాక్షమాల ఇచ్చింది అవన్నీ ఆయన గ్రహించారు యక్షరాట్ పాత్రి పాత్రికాదా భిక్షా భగవతి సాక్షాత్ సాక్షాత్ ఉమా ఉమదాదంబికాప పు అంబికా సతీ ఆ విధంగా వామదేవునికి యజ్ఞోప వీత ధారణము జరిగినంతటా యక్షరాజగు కుబేరుడు భిక్షా పాత్రను వసగను అగు జగన్మాత భగవతీదేవి అతనికి తొలి భిక్షను వసగెను ఎవరండి ఆయనకి భిక్షా పాత్రని ఇచ్చింది ఆ కుబేరుడు కుబేరుడు నే ఆయనే మొత్తము ఆ మొత్తము ధనానికి అధిపతి ఆయన ఆ శాఖకు అధిపతి అనమాట అంటే ఫైనాన్స్ మినిస్టర్ ఆయన ఆయనకి భిక్షా పాత్రని ఇచ్చారు ఎందుకంటే ఆ సమయంలో ఒక బ్రహ్మచారి అనేవాడు ఎవరైనా బ్రహ్మచారులు వాళ్ళ పోషణ కోసము ధనాన్ని సంపాదించరు కేవలము భిక్ష మీదనే ఆధారపడతారు అది గృహస్థులైనా ఇంకెవరైనా ఏదైనా భిక్ష అంటే కేవలము వండిన ఆహార పదార్థాలే కాదండి వండనివైనా సరే ఏదైనా ఒక విధంగా వాళ్ళు భిక్ష ఇస్తే దానితోనే వాళ్ళు అనమాట వాళ్ళకి ఆ వాళ్ళ పోషణ కోసము ఏదో ఒక కర్మ చేయడం అనేది బ్రహ్మచారులకు నిషిద్ధంగా ఉండేది ఆ కాలంలో అందుకని ఆయనకి భిక్షా పాత్రని ఇచ్చారు కుబేరుడు తర్వాత శివ పనియగు జగన్మాత ఆయనకి ఆ భిక్షా పాత్రలో తొలి భిక్షను ఇచ్చారనమాట భగవతీదేవి స బ్రహ్మ వర్చ సభాం సంభావితో వటుమర్షిగణ సంజుష్ట అమత్యా ఈ ప్రకారం ఎల్లర్చే సత్కరించిన బడబడిన వాడై అగు వామన వామనదేవుడు బ్రహ్మ తేజస్తో వెలుగొందుచు బ్రహ్మర్షులతో నిండినట్టి సభాగృహమునంద నంతటిని సౌందర్యమును అతిశయించను ఆయన సౌందర్యం ఎంతగా ఉందంటే అక్కడ ఆ వాళ్ళందరూ వచ్చారు కదండి దేవి దేవతలు అందరు కూడా ఆయనని చూసి విష్ చేద్దామని ఆయనకి ఏదో ఒక కానుక ఇద్దామని వాళ్ళందరి సౌందర్యాన్ని తేజస్సుని అతిశయించేలాగా భగవంతుడి యొక్క తేజస్సు ఉందన్నమాట అక్కడ సమిద్ద మహితం నహ్నిం కృత్య పరిసమూహనం పరిస్థిర్య సముభ్యర్చ సము వామనదేవుడు యజ్ఞాగ్ని ప్రజ్వలింప చేసిన పిమ్మట దానిని అర్చించి యజ్ఞ స్థలిలో హోమంను నిర్వహించను ఆయనకు చేసే క్రతువులలో ముఖ్యమైంది హోమం అనమాట ఆ హోమాన్ని కూడా నిర్వహించారు ఎందుకంటే ఆయన ఆయనకి హోమం నిర్వహించారు అంటే ఇందాక ఆయనకి ఏం చెప్పారండి సూర్యదేవుడు యజ్ఞం ఆ చెవిలో గాయత్రి మంత్రాన్ని చెప్పారు అంటే ఆయనకి దీక్ష ఇచ్చేశారు అనమాట మొదటిగా హరినామ దీక్ష ఇచ్చారు తర్వాత బ్రాహ్మణ దీక్ష కూడా ఇచ్చారు ఆయన పుట్టగానే ఆయనకు అన్ని సంస్కారాలు వరుస ముగించారు తర్వాత ఆయనకి చివరగా బ్రాహ్మణ దీక్షను కూడా ఆయన స్వీకరించి తర్వాత హోమాన్ని కూడా నిర్వహించారు అనమాట తర్వాత వామన దేవుడు ఏం చేశారు

బ్రాహ్మణుల సంరక్షణలో బలిచక్రవర్తి అశ్వమేధ యజ్ఞములు నిర్వహించుచున్నాడని ఎరిగి నిఖిల గుణపూర్ణుడగు ఆ భగవానుడు అతన్ని అనుగ్రహించుటకై అతడికి వెడలను తన భారముచే ఆ దేవదేవుడు ప్రతి పదమునందు భూమిని అవనతము కావించను ఇంతకు ముందే చర్చించుకున్నాము అయినా స్వర్గాధిపతి అయిన తర్వాత ఆ బలి ఆయన ఆ ఒక యజ్ఞాన్ని ఆ చేశారనమాట ఆ యజ్ఞం తర్వాత ఆయన షార్ట్ కట్ లో ఇంద్ర ఇంద్ర పదవిని అలంకరించారు తర్వాత ఆయనకి ఆ యజ్ఞం అయిపోయిన తర్వాత వంద అశ్వమీద యజ్ఞాలు చేసిన వాళ్ళకే ఆ ఇంద్ర పదవిలో కూర్చునే అర్హత వస్తుంది అని చెప్పి భృగు వంశీలందరితో కూడా ఆయనతోని అశ్వమీద యజ్ఞాలు చేయిస్తూ ఉన్నారు ఆ అశ్వమీద యజ్ఞాలు జరిగే స్థలానికి అక్కడికి ఇప్పుడు వామనదేవుడు వెళ్లారనమాట ఆ విధంగా ఆయన వెళ్లే సమయంలో మొదటిసారిగా ఆయన భూమి మీద ఆయన పాదాలని మోపారనమాట భగవంతుడి యొక్క పాద ముద్రలు ఆ భూమి మీద మోపగానే ఆ భూమి పవిత్రమైంది తమ్ నర్మదాయాస్తట యారు ఎంతో భృగువ ఆ విధంగా నర్మదా నదికి ఉత్తర తీరమున భృగు భృగు కష్టమును క్షేత్రమున యజ్ఞ నిర్వహణమునందు నెలకొనిన మృగువంశీలకు బ్రాహ్మణులు తమ చెంతనే సూర్యుడు ఉదయించినట్లుగా వామనదేవుని గాంచిరి ఎక్కడ జరిగిందండి నర్మదా నది తీరంలో జరుగుతుందంటే ఆ యజ్ఞాలన్నీ ఆ యజ్ఞ నిర్వహణ జరిగే ప్లేస్ లో అందరూ భృగువంశీయులైన బ్రాహ్మణులు అంటే భృగు వంశానికి చెందిన భృగు మహర్షి యొక్క వంశానికి చెందిన బ్రాహ్మణులు ఆయన ఆ శిష్యులు అందరు కూడా ఉన్నారనమాట వాళ్ళందరూ కూడా భావన దేవుని చూసి ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే ఆయన కాంతి ఎట్లా ఉంది అంటే ఆ అంతకు మున్ మొత్తం మనం అంధకారంలో ఉన్నామేమో ఇప్పుడే కొత్తగా సూర్యుడు ఉదయించినట్టుగా ఉందనమాట అంటే అక్కడ ఉన్న అంధకారం అంతా కూడా పటాపంచలైంది అక్కడ అసలు అంధకారం ఎందుకు ఉందంటే అంటే అక్కడ యజ్ఞాలు హోమాలు జరుగుతున్నాయి అక్కడ ఎంతో వెలుగు ఉంది కానీ భగవంతుడు ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్లేలోపు ఆ వెలుగు అనేది ఇంతకు ముందు నిత్తు దేవుడికి ఆఫర్ చేప్రసాదం ఆ విధంగా ఆ ఆ వెలుగు ఎట్లా ఉంది అంటే ఆ ఈ వెలుగునంతా ఆ చిన్న పోయేటట్టు చేసింది అనమాట ఎప్పుడైనా మనము ఆ ఒక చిన్న కరెంట్ పోయింది అనుకోండి ఒక చిన్న దీపం పెడితే ఆ ఆ దీపం మనకి ఎంతో వెలుగునిస్తుంది ఆ అది అంధకారంలో ఉన్న సమయంలో ఎప్పుడైనా మనం లైట్ వేసాననుకోండి ఇంకా లైట్ వేస్తే ఆ దీపం వెలుగు చిన్న పోతుంది ఎంత పెద్ద వెలుగు వచ్చినప్పుడు ఆ దీపం వెలుగు అనేది కనిపించదనమాట అదే విధంగా భగవంతుడు వచ్చినప్పుడు ఇది సూర్యుడే వచ్చినాడేమో అని అంత వెలుగు అక్కడ తేరుత్విజో యజమాన సదస్య హ్రతత్విజో వామన తేజసానుపా सूर्यः किलायाच्युत वा विभावसुः सनत्कुमारोद द्विदृक्षया రాజా దేవుని తేజము వలన పలిచక్రవర్తితో పాటు ఋత్విక్కులు సదస్సులు తేజోహీనులైరి అంతట వారు సాక్షాత్తు సూర్యదేవుడు లేదా సనత్కుమారుడు లేదా అగ్నిదేవుడు యజ్ఞ దర్శనార్థము వచ్చినా అని చర్చించుకునసాగిరి అంత వెలుగుని చూసి వాళ్ళు ఏమన్నా స్వయంగా సూర్యుడు ఏమన్నా వచ్చాడా లేకపోతే అగ్నిదేవుడు ఇక్కడ మనము ఏ విధంగా యజ్ఞం చేస్తున్నారని ఆ యజ్ఞాగ్ని ఏమన్నా దర్శించడానికి వచ్చారా అని ఆశ్చర్యపోయి చూస్తున్నారనమాట అంత తేజస్సు వస్తుంది ఆ చిన్న వటువు రూపంలో ఉన్న ఆ వామన దేవుడి నుంచి ఇత్తం సశిష్యేషు భృగుష్వ భృగుష్వనే కదా వితర్క్యమాణో భగవాన్ సవామన ఛత్రం సదండం సజలం కమండలం వివేష బిభ్రద్ద ృగవంశీలకు ఋత్విక్కులు వారి శిష్యులు ఇట్లు నానా విధములుగా తక్కించుకొని చుండగా దండమును చిత్రమును జలపూర్ణమగు కమండలమును చేత పట్టుకుని వామన దేవుడు అశ్వమేధ యజ్ఞస్థలిలో ప్రవేశించను ఆ విధంగా భగవంతుడు ఆ యజ్ఞస్థలిలోకి అన్నమాట ఏ విధంగా ఆయన ఏమేం పట్టుకున్నారంట దండాన్ని అంటే ఋషులు పట్టుకునే దండాన్ని ఛత్రాన్ని మళ్ళీ ఇంకా కమండలాన్ని ఇంకా మౌంజీ మేకలంని మేకలము అంటే అది మొలతాడు అనమాట ఆ మొలతాడు దేంతో చేశారు గ్రాసంతో చేశారనమాట ఆ మేకలాన్ని ఇంకొకటి యజ్ఞోపవీతాన్ని కూడా ధరించి ఉన్నారు అజినోత్తరమును దాల్చిన వాడే అంటే జింక యొక్క చర్మాన్ని కలిగి ఉన్నాడు భగవంతుడు యగు బ్రాహ్మణ వటువుగా గోచరించు వామన దేవుడు యజ్ఞస్థలిలో ప్రవేశించను ఆ విధంగా భగవంతుడు యగు జటాధారి అంటే ఆ ఇవన్నీ ధరించిన జటాధారి జటాధారి అంటే మామూలుగా శివుడు అనమాట ఆ విధంగా ఆ బ్రాహ్మణ దేవ్ బ్రాహ్మణ వటువు అక్కడ యజ్ఞస్థలిలో ప్రవేశించాడు అతని తేజస్సు ఏ విధంగా ఉంది అంటే ఆ శిష్య సమేతంగా ఉన్న ఈ భృగు వంశీయులు అందరు తేజస్సుని హరించారు మళ్ళీ హరింపజేశాడు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి వాళ్ళ వాళ్ళ ఆసనాల్లోంచి లేచి భగవంతుడికి స్వయంగా స్వాగతాన్ని పలికారనమాట ఎప్పుడైనా ఆ ఏదైనా ఎంతో ఆశ్చర్యకరమైన విషయము ఎంతో ఆశ్చర్యకరమైన వ్యక్తి ఎవరైనా గొప్ప వ్యక్తి వస్తే ఏం జరుగుతుందండి చాలా మంది ఆ అన్ఎక్స్పెక్టెడ్గా అసలు మనకి తెలియకుండానే ఆ విధంగా వాళ్ళ స్థానాల్లోంచి లేచి నిలబడతారు అనమాట ఆ విధంగా వాళ్ళందరూ లేచి నిలబడి ఎందుకంటే వచ్చిన ఆయన ఒక బ్రాహ్మణుడు వీళ్ళు కూడా బ్రాహ్మణులే ఆయన ఒక చిన్న బాలని రూపంలో ఉన్నారు మామూలుగా అయితే అంత ఆయనకి అంత ఆ గౌరవం ఇచ్చేవాళ్ళు లేదు కానీ ఆయనలో ఉన్న తేజస్సు అనేది వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళంత గౌరవం ఇచ్చేలాగా భగవంతుడి రూపము ఆయన తేజస్సు ఉందన్నమాట నెక్స్ట్ యజమాన ప్రముదితో దర్శనీయం మనోరమం రూపామ వయనం సుందరమైన అవయములు రూప సౌందర్యమును అడింపజేయునట్లుగా వామన వామనదేవుని గాంచిన బలిచక్రవర్తి ముదమంది సంతుష్ట చిత్తంతో అతనికి ఆసనమును ఒసగెను ఆ విధంగా ఆయన్ని చూసి సంతుడైన ఆయనవరు బలి మహారాజు ఆయనకి ఆసనాన్ని ఇచ్చారనమాట తర్వాత ముక్తాత్ములు మనోరముడైన భగవాన్ని ఆ విధంగా సముచిత రీతిని ఆహ్వానించిన బలిచక్రవర్తి అతనికి పాద ప్రక్షాళన చేసి అర్చించను ఆయనని చూసి ఆయన భగవంతుడికి పాద ప్రక్షాళన చేశారనమాట అంటే పాదాల్ని కడిగి ఇంకా ఆయనకి ఉచిత ఆసనాన్ని ఇచ్చి అక్కడ కూర్చోబెట్టారు ఆ విధంగా ఆయనకి అంత భాగ్యం కలిగింది బలి మహారాజ్కి తర్వాత దేవతా శ్రేష్ఠుడు జటా జూటమున చంద్రకళను ధరించిన వాళ్ళకు శివుడు విష్ణు భగవాన్ని కాలి బొటన వేలు నుండి ఉద్భవించిన గంగా జలమును భక్తితో చిరమున దాల్చును ఆ విషయమున నేరిగిన బలి చక్రవర్తి ఆ మహాదేవుని అనుసరించుచు భగవత్ పాద పద్మ ప్రక్షాళిత జనమును తాను కూడా శిరమున దాల్చెను ఏ విధంగా జటాద ఆ జటా జూటుడు ఆయన ఎవరండి శివుడు ఆయన శివుడు ఆ ఆధ్యాత్మిక లోకం నుంచి గంగా జలం భూమి మీదకి వచ్చినప్పుడు దానిని ఆయన జటాజూటంలో ధరించారు భగవంతుడికి ఆయన భగవంతుడి పాత పద్మాల నుంచి వచ్చే జలానికి ఆయన అంత గౌరవం ఇచ్చారు అదే విధంగా అది తెలిసిన బలి మహారాజు కూడా ఆయన పాద పద్మాలను కడి అవి శిరసు మీద ధరించారు అన్నమాట అంటే ఆయనకి తెలుసా అండి ఆయన భగవంతుడు అని అంటే ఆయన యొక్క దివ్య రూపం ఏ విధంగా ఉంది అంటే పూర్తిగా ఆయనకి తెలియకపోయినా ఈయన సామాన్యమైన వ్యక్తి అయితే కాదు అని వాళ్ళందరికీ ఖచ్చితంగా అర్థమైందనమాట నెక్స్ట్ పితప బలిచక్రవర్తి వామన దేవునితో ఇటు పలికెను ఓ బ్రాహ్మణ సుస్వాగతము నీకు నమస్కరించుతున్నాను నీకి నేను నీకేమి చేయవలనో చెప్పవలసిందిగా మనవి నీవు బ్రహ్మర్షుల తపో రూపమని నేను భావించున్నాడు ఎవరండి బ్రహ్మర్షుల తపో రూపం నువ్వెవరో గొప్ప మహర్షి అయి ఉంటావు బ్రహ్మర్షి అయి ఉంటావు ఆయన అంత తేజస్సు ఉంది నీ నీకు అయితే చెప్పు నీకేం కావాలి నువ్వు ఏం కోరుకుంటున్నావు నీకు నేను నమస్కరిస్తున్నాము నీకు నేనేం చెయ్యగలను అని బలి మహారాజు ఆయన్ని అడుగుతున్నారనమాట ప్రభు నీ రాక వలన మా పితృదేవతలు సంతృప్తులైరి మా గృహము వంశము పావనమైంది నీ సన్నిచితే మేము నిర్వహించే యజ్ఞము ఇప్పుడు పరిపూర్ణమైనది ఎవరైనా గొప్ప వ్యక్తులు ఆ గొప్ప వాళ్ళు అంటే బ్రహ్మర్షుల స్థాయిలో ఉన్న వాళ్ళు అంటే మన గురుమహారాజ్ లాంటి వాళ్ళు ఎవరైనా ఒకళ్ళ ఇంటి గృహానికి ప్రవేశించారు అంటే అసలు ఇంకా వాళ్ళ మొత్తము వాళ్ళ నలుగురే కాకుండా ఇంట్లో ఉన్న కుటుంబమే కాకుండా వాళ్ళ ఇంతకు ముందు ఇతరుల కూడా కూడా ముక్తి వస్తుందనమాట అంత గొప్ప వాళ్ళు ఇక్కడ ఇక్కడ మన వామన దేవుడు అనమాట ఎందుకంటే ఆయన చూస్తే ఒక బ్రహ్మర్షి అని ఆయన అనుకుంటున్నారు మా మొత్తం వంశమే నీ వల్ల పునీతమైంది అని అక్కడ చెప్తున్నారనమాట ఓ బ్రాహ్మణ బాలక నేను నేడు యజ్ఞాగ్ని శాస్త్ర విహితముగా ప్రజ్వరిల్లినది నీ పాద ప్రక్షాళిత జలముచే నేను సమస్త పాపల నుండి విడివడితిన హే ప్రభు నీ చిన్న పాద పద్మ స్పర్శచే ధరాతలమే పునీతమైనది అంటున్నారు ఇంకా ఆయన్ని చూసి నీ చిన్న పాదాలు ఆ స్పర్శతో నీ ధరాతలమే పునీతమైంది నువ్వు అంత గొప్పవాడివి నీ వలన నా ఎన్నో పాప జన్మల నుంచి నేను చేసిన పాపం అంతా కూడా పటాపంచులైంది అంటున్నారు ఎందుకంటే ఎంత పాపాత్ములైన మన స్త్రీల ప్రభుపాదుల వారు ఆ పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఎంత అంటే ఇప్పుడు మనం చెప్పుకునే అసురులందరికంటే ఇంకా ఆ నీచమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారనమాట వాళ్ళకి ఏ ఏ విషయంలోనూ క్రమశిక్షణ అనేది లేదు హిప్పీలు ఏ విషయంలోనూ క్రమశిక్షణ లేదు జంతువుల కంటే ఆ నీచంగా వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట అలాంటి వాళ్ళకి ఎప్పుడు ప్రభుపాదుల వారి యొక్క సాంగత్యం దొరికిందో గొప్ప భక్తులుగా మారిపోయి బ్రాహ్మణులయ్యి బ్రాహ్మణ దీక్షని తీసుకున్నారు అంటే శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం ఎప్పుడు దొరుకుతుందో మనలో ఉన్న పాపాలన్నీ తొలగిపోయి గొప్ప భక్తులుగా బ్రాహ్మణులుగా అవుతారు అదే చెప్తున్నారు ఇక్కడ బలి మహారాజు కూడా నీ యొక్క సాంగత్యంతో ఆ మా నా పాపాలన్నీ కోడిపోయినాయి నీ ప్రక్షాళ జలంతో నా అన్ని పాపాలు పోయాయని అనమాట అందుకనే ఆ ప్రభుపాదుల వారు వెళ్ళినప్పుడు ఆయనకి పాదాలకి అభిషేకం చేయాలని ఆ జలాన్ని తీసుకోవాలని ఆయన శిష్యులు బాగా ఆరాట పడేవాళ్ళు అనమాట అంత గురువులు ఎవరికి అవకాశం ఇవ్వరనమాట పాదాలని తాగే అవకాశం అందుకని అంత గొప్ప వాళ్ళ ఆ పాద పద్మాలని ఎప్పుడు మనం తాకుతామో ఎప్పుడు అంత గొప్ప వాళ్ళ సాంగత్యం తీసుకుంటామో మన జన్మంతా కూడా మారిపోతుంది నెక్స్ట్ అండి లాస్ట్ శ్లోకము బ్రాహ్మణ బాలక నీవేదో యాచించుటకే ఇటుటకు వచ్చినట్లు గోచరించినది కనుక నీకేది కావాలనో దానిని నా నుండి స్వీకరింపు పరమ పూర్జుడ గోవులు బంగారము ఉపకరణ మగు గృహము రుచికరములగు అన్న పానీయములు భార్యగా స్వీకరించుటకు బ్రాహ్మణ కన్య సమృద్ధమగు గ్రామములు అశ్వములు గజములు రథములు ఇంకనూ కోరినది ఏదైనాను నా నుండి గ్రహింపుము ఆయన ఉన్నవన్నీ ఆయన అశ్వమీద యజ్ఞం చేస్తున్నాడు కాబట్టి బ్రాహ్మణులకి దానం ఇవ్వడానికి అన్ని సిద్ధంగా ఉంచుకున్నాడు నీకు గోవులు కావాలా మళ్ళీ లేకపోతే బంగారం కావాలా ఎంత భూమి కావాలన్న భూమి మామూలుగా ఆ ప్లేన్ గా ఉన్న భూమి కాదనమాట మొత్తము అన్ని విధాలుగా సుభిక్షితమైన గ్రామాలు ఇస్తాను నీకు నీకు నా రాజ్యంలో ఎంత భాగం కావాలన్నా ఇస్తా నీకు మంచి ప్రసాదం గా ఉంది నువ్వు మళ్ళీ వివాహం చేసుకోవాలంటే బ్రాహ్మణ కన్యలు కూడా సిద్ధంగా ఉన్నారు నీకు ఏది కావాలంటే నేను అది ఇస్తా అశ్వంలు గుర్రాలు రథాలు అన్ని ఉన్నాయి నా దగ్గర నీకేం కావాలో చెప్పు అని అక్కడ అడుగుతున్నారనమాట అందులో ఆ విధంగా నేను మనం నిన్న చర్చించుకున్నాం కదండి నేను గొప్ప దాతని అని బలి మహారాజుకి ఉన్న ఆ చిన్న గర్వాన్ని భగవంతుడు ఏ విధంగా దాన్ని పటాపంచలు చేసి ఆయన యొక్క గర్వాన్ని పోగొడతారు మనము వచ్చే అధ్యాయము లో చూద్దామండి వచ్చే వారము వచ్చే ఆదివారము వామన దేవుడు బలి చక్రవర్తిని దానం అడుగుట దానమే అడుగుతున్నారు తర్వాత దాంట్లో ఇంకా బలిచక్రవర్తి విశ్వమును సమర్పించుట అది ఇంకొక అధ్యాయం కొంచెం ఫాస్ట్ గా వెళ్దామంటే నెక్స్ట్ వీక్ మనము టూ చాప్టర్స్ చూద్దాం మాతాజీ స్లోగా వెళ్దామంటే వన్ చాప్టర్ చూద్దాము హరే కృష్ణ ఎవరికైనా ఉన్నా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ హరే కృష్ణ అయిపోయింది మాతాజీ క్లాసు ఇంకా అందరూ చాలా బాగా చెప్పారు అంటే ఎవరికి ప్రశ్నలు లేవని అర్థం మాట లేదు మాతాజీ పాపం ఏ బిజీలో ఉన్నారో లేకపోతే మాతాజీ ఏదో వాగుతూనే ఉంటుంది అని ముందు అని కొంచెం భయం వేసింది మంచి మంచిగా చెప్తున్నారు మీరు చాలా బాగా చెప్తున్నారు భగవాను అలంకారాలు ఆయనది అవతారం అంతా వింటుంటే మాటలు రావు మాతాజీ ఆయనకి ఎంత మంది ఎన్ని ఇచ్చారో చూడండి మాతాజీ దేవతలు ఆయన వచ్చినప్పుడు ఆ కాంతి అది కనిపిస్తూ ఉంది మా కళ్ళకి